విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పరిధికి చెందినటువంటి రంగసింగగూడ గ్రామంలో అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బంగారు రామదాసు సందర్శించారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆయన వాపోయారు. పంచాయతీ గ్రామ సర్పంచ్ ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి రంగసింగగూడ గ్రామంలో రోడ్డు సౌకర్యం స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని రామదాసు డిమాండ్ చేశారు. ఈరోజు డుమ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పరిధిలో చెందినటువంటి రంగసింగగూడ గ్రామంలో సందర్శిస్తే సుమారు ఈ గ్రామంలో అభివృద్ధి దిశగా ఏ విధంగామైనటువంటి పరిపాలనలో చూస్తే ఎటువంటి సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గ్రామంలో గ్రామ సడక్ యోజన పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు ఆయమలో ఆ నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి రోడ్ సౌకర్యము ఇప్పటి వరకు నిర్మించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్ సౌకర్యము పాడి నుంచి రంగసింగగూడ సుమారు ఒక 4 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లో మాక్సిమం ప్రభుత్వ అధికారులు పంచాయతీ నిధుల్లో వచ్చినటువంటి అధికారులు పంచాయతీ సర్పంచులు కూడా ఇప్పటి వరకు పట్టించుకోని స్థానంలో ఉండడం ఇది దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు ఈ గ్రామంలో చూస్తే మంచినీటి సౌకర్యం, అంగన్వాడి బిల్డింగ్ సౌకర్యం, అలాగే స్కూల్ బిల్డింగ్ సౌకర్యం ఇవి అన్నీ అభివృద్ధి దిశగా లేకపోవడం. ప్రజలు బతుకుతున్నారు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి దిశగా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గ్రామంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తుంటే ఈ గ్రామంలో సుమారు 40-50 సంవత్సరాలు అయి వచ్చిన స్కూల్ బిల్డింగ్ ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామము గ్రామ సడక్ యోజన గ్రామ నరేంద్ర మోడీ ఏర్పాటు చేసినటువంటి రోడ్డు సౌకర్యము మధ్యలో ఆపేయడము ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఇది తక్షణమే స్పందించాలి. ఇటువంటివి స్పందించకుండా లేనిపోని ఉపాధి హామీ పథకాలు ఇచ్చి లేనిపోని పనికిరాని పథకాలు పెట్టి ఈ గ్రామానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకపోవడం ఎందుకు? ఇది సంవత్సరము ప్రజల యొక్క అభివృద్ధి దిశగా తీసుకెళ్ళకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రజలకి పనికొచ్చే విధానాలని పెట్టండి, ప్రజలకు పనికొచ్చే సౌకర్యాలని పెట్టండి, రోడ్ సౌకర్యం పెట్టండి. ఇటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈరోజు హాస్పిటల్ వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఒక గైనిక్ స్త్రీని ఒక డెలివరీ పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో తీసుకెళ్లాలన్నా, ఒక ఆడదానిని తీసుకెళ్లాలంటే సుమారు అరకు వెళ్ళి వెళ్ళాలన్నా ఇప్పుడు ప్రభుత్వం రాని పరిస్థితి, అంబులెన్స్ రాని పరిస్థితి. ఏదైనా అంబులెన్స్ సౌకర్యానికి తెలియజేస్తూ ఉంటే రోడ్డు బాగాలేదని వాళ్ళు తెలియజేస్తారు. అటువంటి ఆటంకాలు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకపోవడం ఎందుకు? ఇది సంవత్సరము ప్రజల యొక్క అభివృద్ధి దిశగా తీసుకెళ్ళకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రజలకి పనికొచ్చే విధానాలని పెట్టండి, ప్రజలకు పనికొచ్చే సౌకర్యాలని పెట్టండి, రోడ్ సౌకర్యం పెట్టండి. ఇటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈరోజు హాస్పిటల్ వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఒక గైనిక్ స్త్రీని ఒక డెలివరీ పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో తీసుకెళ్లాలన్నా, ఒక ఆడదానిని తీసుకెళ్లాలంటే సుమారు అరకు వెళ్ళి వెళ్ళాలన్నా ఇప్పుడు ప్రభుత్వం రాని పరిస్థితి, అంబులెన్స్ రాని పరిస్థితి. ఏదైనా అంబులెన్స్ సౌకర్యానికి తెలియజేస్తూ ఉంటే రోడ్డు బాగాలేదని వాళ్ళు తెలియజేస్తారు. అటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు? అంతవరకు నిర్లక్ష్యం. తక్షణమే పరిశీల రోడ్లో వచ్చినటువంటి పాడి రోడ్లో పాడి నుంచి రంగసింగగూడ ఉన్నటువంటి రోడ్ను తక్షణమే ఈ యొక్క రోడ్ను మరమ్మతులు చేస్తూ ఈ రోడ్ను అసంపూర్ణంగా ఉన్నటువంటి రోడ్ను పూర్తిగా నియమించి నిర్లక్ష్యంతో వాయించకుండా ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి ఈ యొక్క రోడ్ను నిర్మించాలని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై జనసేన, జై జై.